హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లో డైరెక్ట్గా వెళ్ళిపోదాం ఇక్కడ ఏపీఎస్ఎస్ఏకి సంబంధించి టూ థౌజండ్ ట్వంటీ నోటిఫికేషన్ అనేటటువంటి ఈ విధంగా జాబ్స్ అనేటటువంటి వచ్చేస్తున్నాయి ఫ్రెండ్స్ కాబట్టి ప్రతి ఒక్కరూ త్వరగా ఈ జాబ్స్ అనేటటువంటివి వచ్చేయాలి అని చెప్పి అనుకునేది ప్రతి ఒక్కరు వచ్చేసి వీడియోను ఒక చిన్న లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ కూడా ఓకేనా ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సర్వశిక్ష అభియాన్ అందరూ చదవాలి అందరూ ఎదగాలి అనేటటువంటిది ఈ యొక్క స్లోగన్తో ఏపీ ఎస్ఎస్సికి సంబంధించి నోటిఫికేషన్స్ అనేటం కూడా వచ్చేస్తున్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎస్ఎస్ఏ ఏపీ డిఈఓకి సంబంధించి అకౌంటెంట్ మెసెంజర్స్ ఏఎన్ఎం సిట్ ఇంజనీర్ సంబంధించి వాచ్మెన్ సంబంధించి అండ్ ఆఫీస్ సబ్ ఆర్డినేట్ రిక్రూట్మెంట్ సంబంధించి టూ థౌజండ్ ట్వంటీకి సంబంధించి ఈ విధంగా జాబ్స్ అనేటటువంటివి కొన్ని ఎక్కువగానే ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్న విల్ బీ రిలీజ్డ్ సో సూన్ అంటున్నారు ఇక సర్వశిక్షణ అభియాన్ సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేటటువంటి ప్రతి టెన్త్ క్లాస్ విద్యార్థులకి టెన్త్ క్లాస్ ఎవరైతే కంప్లీట్ చేస్తున్న వారికి ట్వెల్త్ చేసిన ఇంటర్మీడియట్ చేసిన వారికి డిగ్రీ చేసినటువంటి వారికి ఈ విధంగా ప్రతి ఒక్కరికి వచ్చేసి ఇందులో అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు విధంగా ఈ అర్హతలు కలిగినటువంటి ప్రతి ఒక్కరూ ఇక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి విధంగా అప్లికేషన్ ఆన్లైన్ మోడ్ ఉంటుంది ఇక లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ మోడ్ వచ్చేసి ఈ విధంగా మార్చ్ టూ థౌజండ్ ట్వంటీకి అయితే ఉంటుంది కాబట్టి ఇంకా మనము ప్రజెంట్ టూ థౌసండ్ ట్వంటీలోనే ఉన్నాం కాబట్టి ఇక ట్వంటీ వన్ వరకు అయితే టైం ఉంది ఓకేనా ఇక మనం చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ అనేటటువంటిది ఇక ఎనిమిదో తేదీ పదో నెల ఇష్యూ అయితే చేస్తారు ఇక సమగ్ర శిక్ష విజయనగరం సంబంధించి కూడా జాబ్స్ అనేటటువంటి లాట్ ఆఫ్ జాబ్స్ అనేవి ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా జాబ్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఎనిమిదో తేదీ వస్తుంది ఓకేనా అది రాగానే అందరికన్నా ముందుగా మీకు ఏ విధంగా అప్లై చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చాలా డేట్స్ అనేవి మనకి ఇచ్చున్నారు ఇక ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్ ఎనిమిదో తేదీ కాలింగ్ ఆఫ్ అప్లికేషన్స్ తొమ్మిదో తేదీ లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ అప్లికేషన్ పదిహేడవ తేదీ పదో నెల కండక్ట్ ఆఫ్ ఎగ్జామ్ అండ్ ఇంటర్వ్యూ నైన్టీన్త్ ఓకేనా ఇక ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ రిజల్ట్ సంబంధించి ఇరవై తేదీ ఈ విధంగా ఇన్ని రకాలైనటువంటి ప్రాసెస్ అనేటటువంటి ఉన్నాయి ప్రాసెస్లో మనం కానీ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయిపోతే ఇంకా మనకి జాబ్ అనేటటువంటి ఇవ్వడం జరుగుతుంది మంత్ శాలరీ కూడా మంచిగానే ఉంటుందండి ఒకేనా టెంబర్ ఆఫ్ పోస్ట్ సంబంధించి వేకెన్సీస్ అనేటటువంటివి ఈ విధంగా ఎంఐఎస్ ప్లానింగ్ కోఆర్డినేట్ సంబంధించి ఒక పోస్ట్ కమ్యూనిటీ మొబైలైజేషన్ ఆఫీస్ సంబంధించి ఒకటి ఐఈ అండ్ ఎస్హెచ్ కోఆర్డినేట్ సంబంధించి ఒక పోస్టు అసిస్టెంట్ అకాడమిక్ మానిటర్ ఆఫీసర్కి సంబంధించి ఒక పోస్టు అసిస్టెంట్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్కి సంబంధించి మరొక పోస్టు అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఆర్ఎంఎస్ సంబంధించి ఒక పోస్ట్ టోటల్ వచ్చేసి ఆరు వేకెన్సీస్ అనేటం మనకు ఉన్నాయి ప్రజెంట్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు క్యాండిడేట్స్ కెన్ అప్లై ఫర్ మోర్ దెన్ వన్ పోస్ట్ ఇన్ ఓన్ అప్లికేషన్ ఎవరు ఒకటికైనా ఎక్కువ అప్లై చేసుకోవచ్చు చెన్నైనా అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఒక అప్లికేషన్లో అన్ని గెల్టెడ్ హెడ్ మాస్టర్స్ సంబంధించినటువంటి జాబ్స్ క్రైటీరియా ఆఫ్ సెక్రటరీ సంబంధించి చూసుకున్నట్టయితే ఈ విధంగా ఏజ్ ఆఫ్ క్యాండిడేట్స్ షెల్ బిలో షెల్ బి బిలో ఫిఫ్టీ ఇయర్స్ యాజ్ థర్టీ వన్ ఎయిట్ మంత్ టూ ట్వంటీ సంబంధించి మొత్తం యాభై సంవత్సరాలు లోపు వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి ఓకేనా ఈ విధంగా ఏది రిలాక్సేషన్ కూడా ఉంది ఎస్సీ ఎస్టీ మరియు బీసీఎస్సి సంబంధించి ఇక అదేవిధంగా ఎస్ఎస్ఏకి సంబంధించి ఎవరైతే జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా ఖచ్చితంగా వీడియోను లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకుండా మీ అభిప్రాయాన్ని మన కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ